राजुलकु राजै नाहि घन विभुनि पूजा सेयुटकु रंडी जयशाली कन्ना मन किंका राजवरुणु लेरनी राजुलकु राजै नाहि घन विभुनि पूजा सेयुटकु रंडी करुणगल सोदरुंडई इयान धरणी के तेंचेनय्या करुणगल सोदरुंडई इयान धरणी के तेंचेनय्या స్థిరముగా నమ్ముకొనినా మనకొసగు పరలోక రాజ్యమును రాజులకు రాజైనాయి ఘన విభుని పూజ సేయుటకు రండి అపహాసములు చేయుచు నాయాన యాననము పైనుమియుచు గృహమాలిన సైనికులందరు నెపములెంచుచు గొట్టిరి రాజులకు రాజైనాయి ఘన విభుని పూజ సేయుటకు రండి కరము నందొక్కరెల్లు పుడకాను దిరముగాను నిచివారల్ ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచు మృక్కిరి రాజులకు రాజైనాయి ఘన విభుని పూజ సేయుటకు రండి ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన నట్టహాసముతోడను పరలోక పట్టం నంబును చేర్చును రాజులకు రాజైనాయి ఘన విభుని పూజ సేయుటకు రండి శక్తి గల రక్షకుండై మన ముక్తి సిద్ధము చేసేను భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని రాజులకు రాజైనాయి ఘన విభుని పూజ సేయుటకు రండి త్వరపడి రండి రండి ఈ పరమ గురిని యొద్దకు మీరాలు దరికి చేరిన వారిని ఈ ప్రభువు దరుమాడెన్నడు దూరము రాజులకు రాజైనాయి ఘన విభుని పూజ సేయుటకు రండి ఇప్పుడు మన మధ్యన సహోదరులు ప్రకాష్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. మీ ప్రార్థనలో కీర్తన గురించి జ్ఞాపకం చేసుకోండి, ఆవిడ ఆరోగ్యం గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలండి. ప్రార్థన
సర్వశిష్యుడికి కారణభూతుడు అయిన పరలోకపు తండ్రి, ఈ దయగల నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువ. గత ప్రభుదినా నుంచి ఈ ప్రభుదినం వరకు మీ రెక్కల చాటును భద్రపరిచి మా అందరినీ సంపూర్ణ ఆరోగ్యంతో కాపాడడానికి వందనాలు ప్రభువ. అలాగే నడిపించే సహోదరుని దీవించండి, ఆస్వాదించండి ప్రభువ. అలాగే మా వాక్యం చెప్పే సహోదరు కూడా దీవించి ఆస్వాదించండి, వాళ్ళ కుటుంబం దీవించండి, వారికి ఇచ్చే బిడ్డలు కూడా దీవించి ఆస్వాదించండి ప్రభు. ఈ ఆరాధన చేయని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించండి ప్రభు. అలాగే ఎక్కడెక్కడైతే జరుగుతుందో కూడా ఈ ఆరాధన అంతా మీకు మహిమాత్మ జరిగేలా ఆస్వాదించమని. అలాగే కీర్తన కాస్త అనారోగ్యంగా ఉంది తెలిసింది ప్రభు, ఆ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, ఆ బిడ్డకు సంపూర్ణాన్ని ప్రసాదించండి, ఆ కుటుంబాన్ని దీవించండి ప్రభు. అలాగే ఈ ఆరాధన అంతా మీకు మహిమాత్మ జరిగేలా ఆస్వాదించమని ఈ చిన్న ప్రార్థన క్రీస్తు నామమున ప్రతిఫల ఆడి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రార్థన చేసిన సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నానండి. కీర్తనల పుస్తకం నుండి మరి ఒక కీర్తన పాడుకుందాం. 211 కీర్తన పాడుకుందాం. ప్రభువా నీ కార్యములు ప్రకటింపగనాదరమా, ప్రభువా నీ కార్యములు ప్రకటింపగనాదరమా, నిన్న నేడు నిరంతరమును మార్గము సత్యము జీవమును నీవేగా. ప్రభువా నీ కార్యములు ప్రకటింపగనాతరమా, ఆకాశ పక్షులను పైయాంతరిక్షమును, ఆకాశ పక్షులను పైయాంతరిక్షమును, కడలి పుడమీకలుగా చేసితివి కరుణామయ నీవు, కడలి పుడమీకలుగా చేసితివి కరుణామయ నీవు. ప్రభువా నీ కార్యములు ప్రకటింపగనాతరమా, సంద్రానమత్స్యములు భువిపై ఫలవృక్షములు, సంద్రానమత్స్యములు భువిపై ఫలవృక్షములు, గిరులు జరులు నదీ నదాలు మా కోసమే కాదా, గిరులు జరులు నదీ నదాలు మన కోసమే కాదా. ప్రభువా నీ కార్యములు ప్రకటింపగనాదరమా, గాలిని గదించితివి జలములపై నడచితివి, గాలిని గదించితివి మము జీవింపజేసితివి, నిరతము నీతో కలిసుండుటకై కరములు చాచితివి, నిరతము నీతో కలిసుండుటకై
ద్వారము తెరచితివి. ప్రభువాని కార్యములు ప్రకటింపగనాతరమా. నిన్న నేడు నిరంతరమును మార్గము సత్యము జీవమును నీవేగా. ప్రభువాని కార్యములు ప్రకటింపగనాతరమా. చాలండి, మన మధ్య నుండి సహోదరులు సురేష్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. కే సురేష్ గారు, మీ ప్రార్థనలో డేవిడ్ రాజ్ గారు ఇంటి నిర్మాణం చేస్తున్నారు, ఆయన గురించి జ్ఞాపకం చేసుకోండి. అలాగే వి సురేష్ గారి గురించి ప్రార్థన చేయండి, ఆయన జీవితంలో దేవుని యొక్క సహాయం ఉండాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన. పరలోకమందుని మా తండ్రి, దేవుడు మా నాయన, ఈ ఆదివారం సమయంలో మేము అందరూ మిమ్మల్ని ప్రార్థించే అవకాశం దయచేసినందుకు నీకు వేలాది వందనాలు తండ్రి. తండ్రి, మా సహోదరులైన దేవుడి రాజు గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన తలపట్టినున్న పని గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ పని సక్రమంగా జరిగేటట్లు దానికి తగినటువంటి ఆర్థిక సహాయాన్ని ఆయనకు దయచేయండి తండ్రి. అదేవిధంగా మా సహోదరులు వి సురేష్ గారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయనకు మీ యొక్క సహాయం తోడు కాపుదల ఆయన పైన దయచేయండి తండ్రి. ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఆయన ఏం ఆలోచిస్తున్నారో, ఆయన ఏం కోరుకుంటున్నారో ఆ పనులన్నీ సక్రమంగా జరిగేటట్లు మీ సహాయం కోరుదగా ఆ కుటుంబంపై దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఒక కీర్తన పాడుకుందామండి. కీర్తన పుస్తకం నుండి 305వ కీర్తన పాడుకుందాం. నడిపించునానవా నడిసంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించునానవా నా జీవిత తీరమున నా అపజయ భారమును నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింపా, నానావలోకాలిడుము నా సేవ జేకొనుము. నడిపించునానవా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయెను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదగుటలో రాజిల్లు నా పడవా. నడిపించునానవా ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమిం
చూచు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 చ
निराशाये आवेदने दुराये आध्यात्मिकलेमिगने अल्लाडे नावललु नडिपिंचुनानावा लोतैना जलमुललु लोतुन विनबडु स्वरमा लो లోపంబులు సవరించి లోనున్నైవులతో లోటైన నా బ్రతుకు లోపింపని అర్పణగా లోకేశ నడిపించునానావా ప్రభు యేసు శిష్యుడనై ప్రభు ప్రేమలో పాడుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా పరమాత్మ వాక్యముతో సరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణ చాలండి. పాటలో సహకరించిన ప్రతి ఒక్క సహోదరునికి అలాగే సురేష్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగాన్ని చదువుకుందా అండి. సహోదరులు ఉమా మహేష్ గారు వచ్చి నిర్ణయింపబడిన వాక్య భాగాన్ని చదివి మనందరి చేత చదివించవలసిందిగా కోరుతున్నాం. స్కూల్ వచ్చిన అందరికీ కూడా ప్రభునామంలో వందనం తెలియజేస్తున్నానండి. పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకుందాం. పాత నిబంధన నుంచి మీకా గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు, పేజీ నెంబర్ పాత నిబంధన నుంచి 766. అయితే సమూహములుగా కూడుదానా? సమూహములుగా కూడుము. శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. బేత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కనువరకు ఆయన
వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరుల్లో శేషించిన వారును ఇశ్రాయేలీయులతో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి యెహోవా బలం పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు. ఆయన భూమ్యాంతముల వరకు ప్రభులుడగును. ఆయన సమాధానమునకు కారకుడగును. అష్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాణి ఎదిరించుటకు మేము ఏడుగురు గొర్రెల కాపురులను యనమండుగురు ప్రధానులను నియమింతుము. వారు అష్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు. అష్షూరీయులు మన దేశంలో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగున మనలను రక్షించును. యాకోబు సంతతితో క్షమించండి, యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచువలెను. మనుష్య ప్రయత్నము లేకుండాను నరుల యోచన లేకుండాను గడ్డి మీద పడు వర్షము వలెను. ఆయా జనముల మధ్యను ఉందురు. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను అనేక జనముల్లోను అడవి మృగముల్లో సింహము వలెను. ఎవడును విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను త్రొక్కి చీల్చు కొదమ సింహం వలెను ఉందురు. నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండునుగాక. నీ శత్రువులందరూ నశింతురుగాక. ఆ దినమున నేను నీలో గుర్రములుండకుండా వాటిని బొత్తిగా నాశనము చేతును. నీ రథములను మాపివేతును. నీ దేశమందున్న పట్టణములను నాశనము చేతును. నీ కోటలను పడగొట్టుదును. నీలో చెల్లంగివారు లేకుండా నిర్మూలన చేతును. మేఘములను చూచి మంత్రించువారు ఇక నీలో ఉండరు. నీ చేతి పనికి నీవు మ్రొక్కకుండునట్లు చెక్కిన విగ్రహములను దేవతా స్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనం చేతును. నీ మధ్యను దేవతాస్తంభములు ఉండకుండా వాటిని పెళ్ళగింతును. నీ పట్టణములను పడగొట్టుదును. నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు ప్రతీకారం చేతును. ఇదే యెహోవా వాక్కు. అందరికీ వందనాలు. చక్కగా వాక్యాన్ని చదివి మనందరి చేత చదివించిన సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నానండి. మనం వాక్యం నేర్చుకునే సమయానికి వచ్చి ఉన్నాం. చెప్పబడబోయే వాక్యం గురించి ప్రార్థన చేయవలసిందిగా వి సురేష్ గారిని కోరుతున్నాను.
ప్రార్థన చేస్తాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన పరలోకమందున్న మా యొక్క తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ సన్ని చేరి నీ నామాన్ని బట్టి ప్రార్థన చేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనం తెలియజేసుకున్నాం తండ్రి. గడిచిన ప్రభు దినం నుంచి ఈ ప్రభు దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ రాక వరకు నిరీక్షించే వారినిగా చేసిన విధానానికి మీకు వెళ్ళని స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకున్నాం తండ్రి. మా జీవితాల్లో మీరు చేసిన అన్ని మేళాలను బట్టి మీకు వందనాలు తెలియజేసుకున్నాం తండ్రి. మా జీవితాల్లో ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మీ చిత్తమే జరిగే విషయంలో సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. ఎక్కడెక్కడైతే మీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారో వారందరి విషయంలోనూ మీకు విన్నపాలు చేస్తున్నాం తండ్రి. వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ సమయంలో మరి ముఖ్యంగా వాక్యం చెప్పబోయే సహోదరుని గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మీ వాక్యం కొరకు మాకందరికీ వివరించడానికి కొరకు ఆయన పడుతున్న శ్రమను బట్టి ఆ బిడ్డకి కావాల్సిన దీవెనలు అందించమని వేడుకున్నాం తండ్రి. ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించండి. ఆ సహోదరునికి సహాయం చేసిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరినీ దీవించి ఆశీర్వించండి. మాకు మరింత ఎక్కువగా వాక్యాన్ని నేర్పించే విషయంలో ఆయనకు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనని దీవించి ఆశీర్వించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేసిన సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యన ఉన్న సహోదరులు కిరణ్ కుమార్ గారు వచ్చి మనకు వాక్యాన్ని వివరించవలసిందిగా కోరుతున్నాను. సమయంలో ఇక్కడ చేరిన సహోదరులకు సహోదరులకు పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. తండ్రి అయిన దేవుని మహాకృపను బట్టి ఇటు రీతిగా మరొక ప్రభుదినాన్ని మనందరం ఇక్కడ కూడి ఆయన ఆరాధించే ఈ భాగ్యాన్ని దేవుడు దయచేశాడు. సోదరు కోటేశ్వరరావు గారు చాలా రోజుల తర్వాత ఆయన చూశాను. చంద్రరావు గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను మా మధ్యకు వచ్చినందుకు. ఈ సమయంలో మేకా గ్రంథాన్ని రెగ్యులర్గా మనం చదువుకునే పాఠ్యభాగంలో భాగంగా 4వ అధ్యాయాన్ని గత వారం చదువుకున్నాము. 5వ అధ్యాయాన్ని ఈరోజు చదివాము. మేకా 5లో ఏముంటుందండి? 4లో క్రీస్తుసంఘ ప్రవచనాన్ని గురించి చదివాము. 5లో ఏముంటుందండి? మేకా 5వ అధ్యాయం మనకు బాగా గుర్తుండిపోవాలి. యేసు ప్రభు పుట్టిన గ్రామాన్ని గురించిన ప్రవచనం ఉందండి. బెత్లహేమ్లో పుడతాడు యేసు ప్రభు అనేది మేకా 5:2 ఉంటుంది. దాని నెరవేర్పు మత్తయి 2:5 నెరవేరిందండి. అంటే యేసు ప్రభు జీవితం అంతా ప్రవచనాలతో కూడిందండి. జనరల్గా అక్కడ ఏమంటాడంటే, యూదా బెత్లహేమ నువ్వు అల్పమైన గ్రామం కాదు, నీలో నుంచి ప్రపంచాన్ని ఏలబోయే రాజు వస్తాడు అని చెప్పాడు. మామూలుగా చిన్న గ్రామం నుంచి మన ఊరు నుంచి ఎవరైనా ఒలింపిక్స్కి సెలెక్ట్ అయ్యారనుకోండి, మనం గొప్పగా చెప్పుకుంటాం లేదండి. జనరల్గా మనకు అది పెద్ద ఉండదండి. విశాఖపట్నంలో పెద్ద పెద్ద సిటీస్లో అది ఉండదు, కానీ విలేజ్ నుంచి పల్లెటూరు నుంచి స్పెసిఫిక్గా ఆ జోనల నుంచి ఎవరైనా వస్తే, మా విలేజ్ నుంచి పలానా ఆయన ఒలింపిక్స్కి సెలెక్ట్ అయ్యాడు, లేదా ఇండియన్ క్రికెట్ టీమ్కి సెలెక్ట్ అయ్యాడు అనేది గొప్పగా చెప్పుకుంటాం. అలాగే మేక యేసు ప్రభు గురించి బెత్లహేమ్ ప్రవచనాన్ని ఏమన్నాడంటే, బెత్లహేమ నువ్వు అల్పమైన చిన్న గ్రామం అనుకోవద్దు, నీ దగ్గర నుంచే ప్రపంచాన్ని వేలే రాజు పుడతాడు అని. ఈ ప్రవచనాన్ని ఎవరు చూశారు? జ్ఞాపకం వచ్చిందా ఈ ప్రవచనాన్ని ఎవరు చూశారు? యేసు ప్రభు పుట్టాడా లేదా అని హేరోద్ దగ్గరికి జ్ఞానులు వస్తే హేరోదు మహాహేరోదు తెరిపించి చూశాడని, అవును మహారాజా, హేరోదు మహారాజా నిజమే మేక చెప్పాడు అని ఈ ప్రవచనాన్ని చదివారండి. అంటే ఎందుకంటే యేసు ప్రభు జీవితం అంతా ప్రవచనాలతో కూడిందండి. ఆయన కన్యకు పుడతాడని పుట్టకముందే ఆయన గురించి ప్రవచనం, ఆయన ఏ ప్రదేశంలో పుడతాడో ప్రవచనం, పుట్టిన తర్వాత ఆయన అక్కడి నుంచి వారు పారిపోయి ఐగుప్తుకి వెళ్ళాలనేది ప్రవచనం. ఐగుప్తు నుంచి ఆయన నజరేయుడిగా పిలవబడాలి కాబట్టి నజరేతులో పెరుగుతాడని 30 ఇయర్స్ నజరేతులో పెరిగాడని యేసు ప్రభు. ఆ తర్వాత జెబులూను నఫ్తాలి ప్రాంతాల్లో దర్శిస్తాడని, ఆయన హింస పడతాడని, అలా ప్రతీది ప్రవచనాలతోనే యేసు ప్రభు జీవితం ఉందండి. ఆయన సిలువెక్కేదానికి ప్రవచనం ఉందండి, ఆయన గుద్దుతారు అనే దానికి ప్రవచనం ఉందండి, ఆయన వస్త్రాలు 4 ముక్కలుగా చించుతారు, దాన్ని చీట్లు వేస్తారు, ఆయన్ని ధనవంతుని సమాధిలో ఉంచుతారు, ఇద్దరు దొంగల మధ్య ఆయన
సిలువ వేయబడతాడు. ఇలా యేసు ప్రభు జీవితం అంతా ప్రవచనాలతో కూడిందండి. ఎందుకనంటే అది అవాస్తం కాదు అని చెప్పడానికి ప్రవచనాలు వాటి నెరవేర్పు బైబిల్ నిరూపణకు ఒక సాక్ష్యంగా మనకున్నాయి. ఐదాజ్యంలో యేసు ప్రభు పుడతాడని, ఆ పుట్టినరోజు ఎలా సమాధానంతో ఎలా ఏలుతాడని అక్కడ భౌతికంగా మాట్లాడతాడు, ఆత్మీయంగా కూడా మాట్లాడతాడు. రైట్. అయితే నేడు మేకా గ్రంథం కాదు కానీ మనం ఒక అంశాన్ని మాట్లాడదాం. రెండో కొరింథి పత్రిక 1:15-22 ఓ పారాగ్రాఫ్ ఉందండి. వాక్య భాగం 1:15-22 ఆ పారాగ్రాఫ్ని స్టడీ చేయడానికి ట్రై చేద్దాం. ఎవరైనా చదవండి. ఒకరు లేచి స్పష్టంగా 7 చదవండి. లూక్ చదువుతాడు అంటే కెమెరాకు దగ్గర ఉంటే బయట కూడా వినబడుతుంది. మరియు ఈ నమ్మిక గలవాడినై మీకు రెండవ కృపావరం లభించినట్లు మొదటి మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనికి వెళ్ళి మాసిదోని నుండి మళ్ళా మీ యొద్దకు వచ్చి మీ చేత యూదయకి సాగనంపబడవాలని ఉద్దేశించి తిని కావున నేను ఇలాగ ఉద్దేశించి చపల చిత్తుడుగా నడుచుకుంటున్న అవునని చెప్పుచు కాదు కాదన్నట్లు ప్రవర్తింపవాలని నా యోచనను శరీరానుసారంగా యోచించుచున్నానా? దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడే ఉండలేదు కానీ ఆయన అవునని వాడే ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయమై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయముల్లో మనకు ఆత్మ అను సంచికరును అనుగ్రహించి ఉన్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. నేను హెడ్డింగ్ రాయకపోతే ఆ పారాగ్రాఫ్ మనకు అర్థం కాదు. పత్రికల్లో 2 కొరింథీ పత్రిక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే దాని బ్యాక్గ్రౌండ్ తెలియకపోతే అర్థం చేసుకునేదానికి కొంచెం కష్టంగా ఉంటుంది. తనని చపల చిత్తుడు అన్న వారికి పౌలు చెప్పిన సమాధానం ఆ పారాగ్రాఫ్లో ఉందండి. 2 అంటే అసలు కొరింథీ ప్రాంతాన్ని అపోజ్ అయిన పౌలు ఎప్పుడు అంటే ఈ పారాగ్రాఫ్ అర్థం చేసుకోవడానికి వారు గూర్చిన బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలండి. ఏదైనా ఉద్దేశంతో ఫర్ ఎగ్జాంపుల్ ఓ తండ్రి కుమారుడికి ఉత్తరం రాస్తున్నాడు అనుకోండి. జాబ్ వచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయినా సరే జాబ్ వచ్చిన కుమారుడు, జాబ్ నిమిత్తం దూరం వెళ్ళిన కుమారుడు తండ్రికి శాలరీ ఏం పంపించట్లేదు అనుకోండి, హెల్ప్ చేయట్లేదు అనుకోండి. అప్పుడు ఆ ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో ఎలాంటి ఆర్ద్రత ఉంటుందండి? ఆ సంగతి మనకు తెలిస్తే ఈ ఉత్తరం యొక్క ఫీలింగ్ మనకు అర్థమవుతుందండి. నాయన చూసానరా, సరే మొదట 6 నెలలు నేను అడగలేదు, నీకు జాబ్ వచ్చింది కాబట్టి, నువ్వు సెటిల్ అవుతావు కాబట్టి, అక్కడ ఏవో నువ్వు హౌస్ రెంట్ అని ఏవో నీకు కొత్తగా కొన్ని సామాన్లు కొనుక్కోవాలి కాబట్టి నేనేం అడగలేదు, నీకోసం ఇంత కష్టపడి నేను పెంచిన తర్వాత నీ దగ్గర నుంచి నేను ఏదైనా ఆశిస్తాను కదా, 6 నెలలు అయినా ఏమి రాలేదు, మొదట 6 నెలలు 7 నెలలు పోలేదు, నన్ను ఊరుకున్నాను, 1 ఇయర్ అయిపోతున్నా, నాకు ఏ హెల్ప్ రావట్లేదు అని అన్నప్పుడు ఆ ఉత్తరంలో ఆర్ద్రత ఉంటుందా లేదా, ఓ బాధ ఉంటుందా లేదా? కాబట్టి
ఆ సంగతి మనకు తెలిస్తే తప్ప ఆ తండ్రి యొక్క ఆర్ధత మనకు అర్థం కాదండి, ఆ ఫీలింగ్ మనకు అర్థం కాదండి. రెండో కొరింది పత్రిక బ్యాక్గ్రౌండ్ తెలియకపోతే ఏ పారాగ్రాఫ్ కూడా అర్థం కాదండి, అసలు ఏమీ అర్థం కాదు. అందులో చెప్పండి, అంటే చెప్పండి కాదు, నాకు కూడా తెలియలేదండి. నేను ఎవరి దగ్గర వింటే తప్ప అది ఇది వింటే తప్ప ఈజీగా అర్థమయ్యే కొరుకుపడే పారాగ్రాఫ్ కాదండి. కాబట్టి కొంత ఒక 10 నిమిషాలు ఆ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చూద్దాం. ఒకసారి బైబిల్ తరగతిలో నేను చెప్పాను ఈ పారాగ్రాఫ్. ఇప్పుడు అసలు కొరింది పట్టణాన్ని పౌలు ఎప్పుడు దర్శించాడు? ఇది నేను అడుగుతున్న ప్రశ్నే. మొదటిసారి కొరింది పట్టణాన్ని పౌలు ఎప్పుడు దర్శించాడండి? రెండో సువార్త ప్రయాణంలో. థ్యాంక్ యూ. రెండో సువార్త ప్రయాణంలో ఎక్కడ దర్శించాడు అంటే అధ్యాయం అపొస్తలుల కార్యాలు 18 పౌలు తన రెండవ సువార్త ప్రయాణంలో కొరింతిని దర్శించాడండి. కొరింతు యాక్చువల్గా అది రెండో త. అపోస్తల కార్యాలు ఇప్పుడు తీయొద్దులండి. అపోస్తల కార్యాలు 18 ఆ సంగతులు ఉంటాయి, మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి. నేను ఆ విషయం రాశాను. అపోస్తలైన పౌలు కొరింది పట్టణానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏమీ లేదండి. యాక్చువల్గా కొరింతు పట్టణం బాగా విగ్రహారాధనకి వ్యభిచారానికి స్థానమైన ప్రదేశం అండి. కొరింతియన్ గర్ల్ అంటేనే చాలా అంటే నేచురమైన సంస్కృతి అండి అది. ఇప్పుడు దాని గురించి నేను చెప్పను. అలాంటి ప్రాంతంలో సంఘాన్ని ప్రారంభించడం చాలా కష్టమైన సంగతి. అపొస్తలైన పౌలు అయినా కూడా అక్కడ 1.5 ఇయర్ ఉన్నాడండి. 18 నెలలు అంటే 1.5 ఇయర్ కొరింది పట్టణంలో ఉండి పరిచయం చేసి ఆయన రాళ్ళతో కొట్టాలని ట్రై చేశారు. ఆ ఊర్లో కూడా యేసుప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే నీకు ఈ పట్టణంలో ఒక్కడు కూడా నీ మీద చేయత్తడు, నువ్వు పరిచర్య చేయని ఆయన క్రీస్తు ప్రభు చేత సాక్ష్యం పొంది ఈ పట్టణంలో పనిచేశాడు. సంఘాన్ని ప్రారంభించిన తర్వాత 1.5 ఇయర్ ఉండి వాళ్ళ నీతిలో నడిపించాడు. అంత అపరిశుద్ధత కలిగిన ఆ ప్రదేశంలో సంఘాన్ని ప్రారంభించి సంఘాన్ని సహోదరులు నడిపించాడు. అపొస్తలైన పౌలు వెళ్ళిపోయిన తర్వాత కొరింది పట్టణానికి ఎవరు వచ్చారండి వాకింగ్ చెప్పడానికి? ఆయన ఎక్కువ సమయం ఉండలేదు. 1.5 ఇయర్ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. అక్కడికి ఎవరు వచ్చారండి? అపోల్లో వచ్చాడండి. అపోల్లో అక్కడ వర్క్ చేశాడండి. అకులా ప్రిస్కిల్లాతో పౌలు వర్క్ చేసిన తర్వాత అపోల్లో వర్క్ చేశాడండి. అపోల్లో కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు జరిగింది ఏంటంటే కొంతమంది కపట సహోదరులు వచ్చారండి. పౌలు పనిచేసినంతవరకు బాగుందండి సంఘం. అపోల్లో పనిచేసినప్పుడు బాగానే ఉందండి. అకులా ప్రిస్కిల్లా ఉన్నప్పుడు బాగానే ఉందండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అకులా ప్రిస్కిల్లా వాళ్ళేమో ఎఫ్సికి వెళ్ళిపోయారు. పౌలేమో తన సువార్త ప్రయాణ నిమిత్తం వెళ్ళిపోయాడండి. అపోల్లో కూడా కొంతకాలం ఉండి వెళ్ళిపోయాడండి. ఆ తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరంటే కపట సహోదరులు. కపట సహోదరులు అంటే వాళ్ళు నీతిగా ఉండరండి, సంఘాన్ని కట్టరండి, సంఘాన్ని డిస్ట్రాయ్ చేస్తారండి. ఆ రోజుల్లోనే కాదండి, ఈ రోజుకి కూడా ఉంటారండి. ఈరోజు కూడా సంఘాన్ని కన్స్ట్రక్ట్ చేసే పని ఒకటైతే సంఘాన్ని డిస్ట్రాయ్ చేసే పని మీద కొంతమంది ఉంటారండి. ఆ డిస్ట్రాయ్ చేసే వాళ్ళు పనిని సాగనివ్వరు, ఆ శరీరానుసారమైన మనసుతో లోపలికి వస్తారండి. కపట సహోదరు అంటే పౌలు అపోల్లో వెళ్ళిపోయిన తర్వాత కపట సహోదరులు కొరింతు సంఘాన్ని లేదా సంఘంలో కొంతమంది సహోదరుల్ని పౌలు గూర్చి లేదా పౌలు గురించి చెప్పిన సమాచారం అనండి, నిందన అనండి, రెండో కొరింది పత్రిక యొక్క వెనకాతల ఉద్దేశం ఏంటనంటే, అంటే నేను పత్రిక అంతా ఇప్పుడు చెప్పను, మీరు కానీ ఈ ఉద్దేశంతోనే ఈ పత్రిక చదివితే కపట సహోదరులు వచ్చి కొరింది సంఘంలో ఉండే సహోదరులకి పౌలుపై కొన్ని నిందలు చెప్పారండి.
ఎందుకో డిస్టర్బెన్స్ ఉన్నారండి, పిల్లలు కాదు. పిల్లలు డిస్టర్బ్ చేస్తే మీరు ఎప్పుడు వర్రీ అవ్వద్దు, నేనే చెప్తాను. ఏదైనా సీరియస్గా పాపం గురించి ఖండించేటప్పుడు చెప్తానండి, అంతవరకు మీరేం వర్రీ అవ్వద్దు. తల్లి గల చిన్నపిల్లలు గల తల్లులు మీరేదో డిస్టర్బ్ చేసేస్తున్నారని ఏం ఫీల్ అవ్వద్దు. మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. పిల్లలు కాకుండా పెద్దలు మాత్రం మాట్లాడద్దు. కపట సహోదరులు కొరింది సంఘానికి వచ్చి ఆ సంఘంలో ఉండే సహోదరులకి పౌలు మీద కొన్ని సంగతులు చెప్పారండి. అసలు మీకు ఇక్కడ సంఘం ఎవరు ప్రారంభించారని అడిగారండి. ఇప్పుడు అపోజిడైన పౌలు, అసలు అపోజిడైన పౌలు అపోస్తలుడే కాదన్నారు. పౌలు యొక్క అపోస్తలత్వం గురించి, ఆయన అపోస్తలుడు కాదన్నారండి. రెండు, మరి అపోస్తలుని చెప్పుకున్నాడు, మీ దగ్గర అపోస్తలు కాదని మీరు చెప్తున్నారు, అలాగే ఎందుకు చెప్పుకుని ఉంటాడు అనే డౌట్ వస్తుందా లేదండి? మీ దగ్గర డబ్బులు ఆశించడానికే, డబ్బుల కోసమే ఈ పని చెప్పాడు అని అన్నారు. ధనాన్ని ఆశించి నా సొంత టైటిల్ కాదండి, అక్షరాల ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్నాయని వాళ్ళ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయిందండి. యాక్చువల్గా ఆయన స్టార్ట్ చేసిన చర్చ్ ఆ మెంబర్స్ అందరూ ఎలా ఉండాలండి, వాళ్ళందరూ కోఆపరేటివ్గా ఉండాలండి. ఈ కపట సహోదరులు వచ్చిన దానివల్ల వాళ్ళందరి మనసులు పాడైపోయినాయండి. ఇప్పుడు అందుకు ఈ ఉత్తరం రాస్తున్నాడండి. ఈ ఉత్తరం రాస్తూ అసలు అపోస్తలుడు యొక్క, అంటే అపోస్తలుడిగా గుర్తింపబడాలి అంటే ఏంటండి చిహ్నం ఏంటండి, లేకపోతే ఏంటి రూల్ అండి, క్వాలిఫికేషన్? పోనీ అపోస్తలుగా గుర్తింపడానికి ఒక వ్యక్తికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటండి? యేసుక్రీస్తుతో పాటు అంటే ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలని అంటే, ఇప్పుడు ఇస్కరియోతు యోధ చనిపోయాడండి. ఇస్కరియోతు యోధ చనిపోయినప్పుడు ఒక ఆయన అపోస్తలుగా ఎన్నుకోవాలనుకున్నారు. అప్పుడు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలని అనుకున్నారండి? యేసుక్రీస్తు బాప్తీసం పొందినప్పటి నుంచి, యోహాను బాప్తి యేసుప్రభువు పొందినప్పటి నుంచి, యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడైనంత వరకు, ఆయన ఆరోహణ అయినంత వరకు మన మధ్య ఎవరున్నారో వారు క్వాలిఫైడ్ పర్సన్ అన్నారండి. అప్పుడు కొంతమంది అక్కడ యేసుప్రభు 12 మందితో పాటు చాలామంది తిరిగేవారు అన్నమాట. వాళ్ళల్లో ఒక ఆయన సెలెక్ట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు అపోజిడైన పౌలు ఎప్పుడు ఎంటర్ అయ్యాడు? యేసుప్రభు వెనకాల తిరిగాడండి. యోహాను బాప్తీసం ఇచ్చినప్పటి నుంచి ఉన్నాడా? యేసుప్రభు చనిపోయే సమయంలో ఉన్నాడా? అంటే బహుశా యేసుప్రభు గురించి తెలిసి ఉండొచ్చు, ఆయన మరణం గురించి విని ఉండొచ్చు, తప్ప అప్పుడు క్రీస్తు శిష్యుడిగా ఆయన లేడండి. ఆయన దమస్కి వెళ్ళే దారిలో కన్వర్ట్ అయ్యాడు. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, పౌలు అపోస్తలుడు కాదు, పౌలుకు ఉండాల్సిన క్వాలిటీ, అపోస్తలుడికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ పౌలుకి లేదు, కాబట్టి అతను మారువేషం వేసుకుని అపోస్తలుడు అని మీ దగ్గరికి వచ్చాడు తప్ప పౌలు అపోస్తలుడు కాదు అని. వాళ్ళు అలా వాళ్ళని భ్రమ పెట్టచ్చా లేదండి? ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నాను, పౌలు అపోస్తలుడా కాదా? ఎలాగా? అంతేనండి. ఇప్పుడు ఒక కంపెనీకి సెలెక్ట్ అవ్వడానికి హెచ్ఆర్ ప్యానల్ ఏమో రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తుందండి. పలానా ఇన్ని రౌండ్లు అని ఉంటాయండి, 5 రౌండ్స్ 6 రౌండ్స్ ఉంటాయండి. ఆ రౌండ్స్ అన్నీ అయితే అతను సెలెక్ట్ అవుతాడండి. అలా కాకుండా సిఈఓ, కంపెనీ సిఈఓ ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసి అపాయింట్ చేయాలనుకున్నాడు, ఏమైనా ప్రొసీజర్ ఉంటుందండి? కాబట్టి మనమేమి వర్రీ అయిపోద్దండి. యేసుప్రభు అపోస్తలుడైన పౌల్ని తానే అపోస్తలుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా అపోస్తలుడు అవడానికి చిహ్నం ఏంటి అని అంటే, అది మనం మాట్లాడదాం. లేదు, పోనీ మాట నేను నా మటుకు నేను రాయకుండా అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని గురించి రాస్తున్నాడనే సంగతి ఒకసారి చూద్దాం. చూడండి 11వ అధ్యాయం. అంటే నేను తక్కువ వాడిని కాదు, అపోస్తలుడు కంటే నేను దొంగ అపోస్తలుడిని కాదు, యేసుప్రభు చేత నేను నియమింపబడ్డాను అని ఎన్నోసార్లు రాస్తాడండి ఈ పత్రికలో. అంటే వాళ్ళు వేసే నింద అదండి. ఒకటి 11వ అధ్యాయం ఎవరైనా చూడండి, 11వ అధ్యాయం 5వ వచనం నుంచి, లేకపోతే 3వ వచనం ఒకసారి చదువు, తర్వాత 5వ వచనం చదువు. సర్పము తన యుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపుబడి. చాలండి, దేంతో పోల్చాడనంటే హవ్వ మనసు ఎవరు డిస్టర్బ్ చేశారండి? దేవుని ఎడల చాలా సరళతగా ఉన్న హవ్వ మనసుని ఎవరు డిస్టర్బ్ చేశారండి? సాతాను వచ్చి హవ్వ మనసుని డిస్టర్బ్ చేసినట్టుగా మీ మనసులన్నీ డిస్టర్బ్ అయిపోయాయని అన్నాడండి. మీ మనసులన్నీ డిస్టర్బ్ అయిపోయి
నేను అపోస్తలుని కాదని మీరు అనుకుంటున్నారు. ఐదో వచనం, నేనైతే ఈ 12 మంది అపోస్తల కంటే మాట యందు నేను నేర్పడలేని వాడైనను జ్ఞానముందు నేర్పడలేని వాడిని కాను. కాబట్టి నేను అపోస్తల అంటే నేను అపోస్తల కంటే ఏమాత్రం తక్కువ కాదన్నాడండి. 12:11 వచ్చిన చూడండి, 12:11 వచ్చిన 11:12 వచనాలు, నేను అవివేకినైతిని మీరే నన్ను బలవంతం చేస్తురి, నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. 12:11 వచనం చదువుతున్నాను, 2 కొరింథీ 50 అనగా నేను ఏ మాత్రం వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. సూచక్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయటం వలన అపోస్తలని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్య నిజముగా కనపరచబడను. అంటే అపోస్తలునికి మరొక చిహ్నం ఉందండి. ఓన్లీ యేసుప్రభు యొక్క యేసుప్రభుతో ఉండేవారు మాత్రమే కాకుండా వారందరికీ ఇవ్వబడిన గొప్ప సంగతి ఏంటో తెలుసండి. మొదటి శతాబ్దంలో కృపావరాలు ఉండేవండి. కృపావరాలు ఎన్ని? 9. థ్యాంక్ యూ. ఈ 9 కృపావరాలు అంటే బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మల వివేచన, అవతల వారి మనసులో ఉండిపోయే తెలుసుకోగలిగే శక్తి. మీ మనసులో ఏముందో నాకు తెలిసిపోదండి. మీరు ఆలోచించే తెలిసిపోవడం, స్వస్థతలు చేసే కృపావరం, భాషలు మాట్లాడే కృపావరం, జ్ఞానానికి సంబంధించిన, ఇలాగ 9 కృపావరాలు ఉన్నాయండి. ఇవి అపోస్తలకి 9 ఉంటాయి. ఆది క్రైస్తులకి 9 ఉండేవి కాదండి. అపోస్తలు ఎవరికైనా ఏదైనా ఇస్తే అది ఉండేదండి. మీకు అర్థమైందో లేదండి. ఆది క్రైస్తులు కొంతమంది కృపావరాలు ఇవ్వబడినాయి, కానీ అన్నీ లేవండి. అన్నీ ఎవరికి ఉండేవి? అపోస్తలకే. క్రీస్తు అపోస్తలకు ఉంటాయండి. అవన్నీ అపోస్తలైన పౌలుకు ఉన్నాయండి. అది అపోస్తలత్వానికి మరొక చిహ్నం. అది ఆయన దగ్గర ఉందండి. అందుకు ఆయన అపోస్తలత్వాన్ని నిరూపించుకుంటూ చాలా వచనాలు ఉంటాయండి. కాబట్టి ఈ దొంగ అపోస్తలు అంటే కపట సహోదరులు వచ్చి ఏమన్నారంటే ఆయన అపోస్తలుడు కాదు, వేషం వేసుకొని వచ్చాడు అని అన్నారండి. కానీ నిజం కాదండి. ఆయన అపోస్తలుడు, క్రీస్తు ప్రభు చేత నియమింపబడ్డాడండి. 2, మరి దొంగ వేషం ఎందుకు వేసుకొచ్చాడు అనుకుంటున్నారు? మీ దగ్గర డబ్బులు ఆశించడానికి అని అన్నాడండి. అందుకు అపోస్తలైన పౌలు ఎప్పుడూ ఆ కొరింథీ దగ్గర డబ్బులు తీసుకోలేదండి. వారికి పరిచయం చేశాడు కానీ వారి దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోలేదండి. ఆ విషయాన్ని కూడా చాలాసార్లు రాస్తాడు. ఇందాక చదివిన 11:11 చూడండి, 11:8 ఒకసారి చదవండి. 11:8 మీకు పరిచయం చేయడానికి నేను ఇతర సంఘాల దగ్గర జీతం పుచ్చుకొని వారి, ఇప్పుడు యాక్చువల్గా సువార్తికుడు పరిచర్య చేస్తే ఎవరు పోషించాలండి? వారిని సంఘం పోషించాలండి. ఒకవేళ సంఘానికి సువార్తికుడు పరిచర్య చేస్తూ ఆ సంఘం ఆ సువార్తికుడిని పోషించట్లేదు అనుకోండి, ఇక్కడ జరిగింది ఏంటంటే మాస్దోనియా వారు పోషించారండి కొరింథీకి పరిచర్య చేస్తే. అప్పుడు ఏమైందండి? పౌలు ఏమంటాడంటే వారి డబ్బులు తీసుకొని నేను మీకు పరిచర్య చేస్తే వాళ్ళ దగ్గర దొంగతనం చేసినట్టు అయింది, ఆయన కూడా మీ దగ్గర తీసుకొని అన్నాడండి. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇతను డబ్బు మనిషి అని ఎవరైనా అనుకుంటున్నారనుకో, అయినా వాళ్ళ దగ్గర చేయి చాపుతారండి. అలాంటి ప్రాబ్లం వచ్చిందండి అపోస్తలైన పౌలుకి. అపోస్తలైన పౌలు ధనాన్ని ఆశించే మనిషి అని వీళ్ళందరి మనసులో పాడైపోయినాను, కాబట్టి నేను చచ్చినా సరే మీ దగ్గర తీసుకొని అన్నాడండి. చూడండి 9 వచనం, మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా, నాకు అవసరం వచ్చింది యాక్చువల్గా, కానీ నేను ఎవరి మీదనూ భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చిన అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితే ఇక ముందుకును కూడా జాగ్రత్త పడదును, తీసుకొని అన్నాడండి. అంత అంటే చాలా బాగా హట్ అయిన విషయం అండి. అపోస్తలైన పౌలు హట్ అయితూ రాసిన విషయం 2 కొరింథీ పత్రిక బాగా బాధపడ్డాడండి. ఆయన ఎంతో కష్టపడి శ్రమపడి వారికి అక్కడ సంఘాన్ని ప్రారంభించి మనుషులను కడితే ఈయన డబ్బు మనిషి అన్నారండి. మీరు ఎవరైనా డబ్బు మనిషి అని నన్ను అనండి, మీరు ఊరికినిచ్చిన నాకు వద్దు అనిపిస్తుందండి, అవునా కాదండి? పౌలు అందుకు నేను మీ దగ్గర తీసుకొని అన్నాడండి. యాక్చువల్గా అది తీసుకుంటే వారికి ఆశీర్వాదం వస్తుందా రాదా? తీసుకుంటే వారికి ఆశీర్వాదం వచ్చినండి. 12:12 ఏమన్నాడంటే, 12:13
నేను మీకు భారముగా ఉండకపోతున్నాను విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ ఇతర సంఘముల కంటే మీరు తక్కువ వారైతిరి. నేను చేసిన అన్యాయాన్ని క్షమించండి. నా బాటిల్ ఉంటుంది అంటే అక్కడ ఏమన్నాడంటే నేను మీకు అన్యాయం చేశాను అన్నాడండి. ఏంటండి అన్యాయం? పౌలు వారికి చేసిన అన్యాయం ఏంటండి? వాళ్ళ దగ్గర తీసుకొని ఉండుంటే దేవుడు వారికి ఆశీర్వాదాలు ఇచ్చును. మరి ఏమనుకోవద్దు, మాత్రం నేను మాత్రం మీ దగ్గర తీసుకోలేను అని చెప్పేశాడండి. కారణం ఏంటంటే అంతగా బాధించారండి వాళ్ళు. నమ్మకూడదండి. ఓ మనిషిని చూసి ఆయన పరిచర్ చూసిన తర్వాత ఆయన మీద ఆనంద వేయకూడదండి. వాళ్ళు ఎవరో వచ్చి కపట సహోదరులు వచ్చి చెప్పినంత మాత్రాన వాళ్ళ మనసులన్నీ మారిపోయి ఆయన మీద నిందేశారండి. అందుకోసమే దయచేసి నేను తీసుకోను అన్నాడు. అంటే నేను ఈ సంగతులు ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి బాధతో కూడి రాసిన పుస్తకం అండి. ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు అంటే మీకు ఆ రెండు చెప్తే ఇది అర్థమవుతుందని చెప్పానండి. ఇప్పుడు మూడోదిగా ఏమన్నారంటే పౌలు చపల చిత్తుడు అంటే చపల చిత్తుడు అంటే ఎవరు చెప్ స్థిరమైన బుద్ధి లేనోడు, గడికి ఒక మాట ఆడతాడు, ఒక మాట మీద నిలబడ్డు, చంచల మనస్కుడు. దానికి అర్థం చంచల మనస్కుడు. ఇంకా చెప్తే ఇప్పుడు మీరు చెప్ అస్థిరుడు. ఇంకా ఒక మాట అనుకుంటే మాట మీద నిలబడినవాడు, మాట తప్పువాడు, మాట మీద నిలబడవాడు. ఈ మాట అన్నారు. ఇప్పుడు ఆ చపల చిత్తుడు అన్న దాన్ని బట్టి వారికి సమాధానం చెప్తూ రాసిన పారాగ్రాఫ్ అండి అది. అది చదువు, అది తెలియకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ తెలియకపోతే ఆ పారాగ్రాఫ్ మనకు అర్థం కాదండి. మీరు ఎవరైనా అంటే ఏదైనా మాట మనల్ని అంటే బాధపడతామో బాధపడమండి. మాట మీద నిలబడడం ఆ మాట ఎంత మాట అంటే అతని శరీరాన్ని సారి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ప్రయాణం ఓ ప్రయాణానికి సంబంధించి ఎవరినైనా దర్శిస్తాను అన్నారనుకోండి. మీ ఫ్రెండ్స్ని కానీ లేకపోతే మీ రిలేటివ్స్లో ఎవరినైనా పలానా ఇప్పుడు కరోనా కదా ఇది అయిపోగానే జనవరిలో నేను మీ ఇంటికి వస్తాను, మా ఫ్యామిలీ అంతా మీ దగ్గరికి వస్తామని అన్నారు. సరే జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మీరు వెళ్ళలేదు కొన్ని కారణాలు బట్టి మీరు వెళ్ళలేదు అనుకోండి. మీరేమనుకుంటారండి? ఏదో అవ్వలేదు మీకు, మీరేమనుకుంటారండి? మీ గురించి మీరు నాకు వెళ్దాం అనుకున్నాను, అవ్వలేదు కాబట్టి సహజమే ప్రయాణంలో మార్పు, జనవరి కాకపోతే ఫిబ్రవరిలోనో మార్చిలోనో వెళ్దామని అనుకుంటారండి. మిమ్మల్ని ప్రేమించే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఈ విషయంలో ఏమంటారండి? ప్రేమించేవాళ్ళు యాక్చువల్గా లతా గారు సురేష్ గారు చెప్పారంటే వచ్చేస్తారండి. ఏదో ట్రబుల్ అయ్యి ఉంటుందండి, సాత్విక విషయంలో ఏదో ట్రబుల్ అయ్యి ఉంటుంది, లేకపోతే ఇంటి విషయంలో ఏదో ట్రబుల్ అయ్యి ఉంటుందండి, షాప్ విషయం లేదంటే మాత్రం వాళ్ళు వచ్చేస్తారండి అంటారండి మనల్ని ప్రేమించేవాళ్ళు. మనం అంటే గిట్టని వాళ్ళు, మనల్ని ద్వేషించే వాళ్ళు అయితే ఏమంటారు చెప్పండి? ఆడెప్పుడు అలాగే అంటాడు, రాడు, చేస్తానంటాడు చేయడు, ఇస్తానంటాడు ఎవడు, ఆ చిన్నప్పటి నుంచే చూస్తాను ఆవిడ గురించి, ఆవిడ అలాగే అంటుంది అంట అలా అంటారా లేదండి? ఇక్కడ అలాంటి సంఘటన కూడా జరిగిందండి. పౌలు ప్రయాణంలో గల మార్పులు చూద్దాం. అంటే పౌలు వారితోనేమో మొదట ఇనీషియల్గా ఒక ప్లాన్ చేసుకున్నాడండి. అపోజిట్ అయిన పౌలు ఇనీషియల్గా వారితో చేసుకున్న ప్లాన్ ఏంటంటే రెండో కొరింది పత్రిక ఇప్పుడు మనం చదువుకున్న పారాగ్రాఫ్లో ఆ సంగతి ఉంటుంది చూడండి. 15 ఇప్పుడు చదవండి, అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నానండి. నేను ఏ సంగతి చెప్తున్నానో మీ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంతవరకు అపోజిట్ అయిన పౌలు కొరింది పత్రిక రాసేదానికి దాని వెనకాల ఉండే ఉద్దేశాన్ని చూసామండి. అంటే కపట సహోదరులు రావడం వల్ల
వాళ్ళ మైండ్స్ అన్ని డిస్టర్బ్ అయిపోయినాయి కాబట్టి ఇలా ఇలాంటి మాటలు అన్నారు. ఇవన్నీ ఇవి ఎగ్జాంపుల్ కింద మీకు చదివాను, ఆ వచనాలు కూడా చూసాం. ఇప్పుడు మనం చదవబోయే అంశం ఇదండి. అప్పుడు ఒకసారి 15:16 చదువు, లూక్ చదువు. మరియు ఈ నమ్మిక గలవాడినై, అంటే పైన ఏమన్నాడంటే ప్రభు దినమందు మిమ్మల్ని చూస్తాననే నమ్మిక కలిగిన వాడిని, మీకు రెండో కృపావరం లభించినట్లు మొదటి మీ వద్దకు వచ్చి మీ వద్ద నుండి మాసిదోనికి వెళ్ళి మాసిదోని నుండి మరలా మీ వద్దకు వచ్చి మీ చేత మామూలుగా అంటే ఇది జాగ్రత్తగా డివైడ్ చేసి చెప్పకపోతే అర్థం కాదని. యాక్చువల్గా పౌలు తన ఇనీషియల్ ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ ప్లాన్ తన ప్లాన్ ఏంటంటే, ఈయన సిరియా నుంచి స్టార్ట్ అయ్యాడు. సిరియాలోని అంతియోకియా పౌలు ఉండే చర్చ్, ఈ సిరియా నుంచి ప్రారంభమైన అపోస్టల్ అయిన పౌలు ఎఫెసుకు వచ్చాడు. ఎఫెసు నుంచి కొరింథీకి వద్దాం అనుకున్నాడని కొరింథీకి వస్తే ఎన్నిసార్లు వచ్చినట్టు అవుద్ది? ఓసారి వచ్చినట్టు అవుద్ది అండి. 1 అని రాశాను ఇక్కడ. కొరింథీ నుంచి మాసిదోనియా వెళ్దాం అనుకున్నాడని, మరలా కొరింథ వద్దాము. 2 ఇక్కడ నుంచి యూదయ అంటే యెరూషలేం వెళ్దాం. ఇది తన 3వ ప్రయాణంలో పౌలు ఇనీషియల్గా అనుకున్న ప్రయాణపు జర్నీ ప్లాన్ అండి. తన బుర్రలో ఉన్న ప్లాన్ ఏంటంటే, సిరియా నుంచి బయలుదేరి కొన్ని ప్రాంతాలు ఎఫెసు వచ్చాడండి. ఎఫెసు నుంచి కొరింథీకి వచ్చి, కొరింథీ నుంచి మాసిదోనియా వెళ్ళి, మాసిదోనియా నుంచి మరలా కొరింథీకి వచ్చి, కొరింథీ దగ్గర నుంచి యెరూషలేం రావాలి. యెరూషలేం ఎందుకు వెళ్ళాలి? యెరూషలేంలో ఉండే పేదవారికి సహాయం చేసే నిమిత్తం 3వ జర్నీ. సువార్త ప్రకటిస్తున్నాడు ఓ పక్క, 2వ పక్క పేదవారికి, కరువులో ఉండే పేదవారికి ధనాన్ని పోగు చేస్తున్నాడండి. ఆయన ప్రతి సంఘంలో ధనాన్ని పోగు చేసి అది తీసుకెళ్లి యెరూషలేంలో ఉండే సంఘంలో ఉండే పేదవారికి ఇస్తాడండి. అది ప్లాన్ అండి. ఇక్కడ కృపావరం, ఈ 2వ కృపావరం మీకు ఇవ్వాలి అని అంటే, కృప అనే మాట చాలా విధాలుగా వాడబడుతుంది. పౌలు ఒకసారి దర్శిస్తే ఒకసారి కృప కలిగినట్టు, 2 సార్లు వస్తే 2వ కృపావరం అంటే 2 సార్లు మీ దగ్గరికి నేను రావాలని అర్థం. అంటే ఇవ్వడానికి కృప అన్నాడండి. మరొక సందర్భంలో దేవుడు మన పాపాలను క్షమించడమే కృప అంటాడండి. మరొక సందర్భంలో లేని వారికి సహాయం చేయడానికి కృప అన్నాడండి. ఈ కృప అనే మాట చాలా విధాలుగా వాడబడుతుంది. ఇక్కడ కృప ఏంటి? ఇప్పుడు ఎవరైనా మంచి సువార్తికులు వచ్చే మన దగ్గరికి వచ్చి వాక్యం చెప్పారనుకోండి, అది కృప కాదా? అలాగనమాట అండి. ఈ 2వ కృపావరం మీకు ఇవ్వాలని ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చిన చదవండి. మరియు 2వ కృపావరము మీకు లభించినట్లు, మీకు 2 సార్లు నేను మీ దగ్గరికి రావాలని, మొదట మీ వద్దకు వచ్చి, ఫస్ట్ మీ దగ్గరికే వచ్చి, అక్కడి నుంచి మాసిదోనియా వెళ్ళి, మళ్ళా మాసిదోనియా నుండి మరలా మీ దగ్గరికి వచ్చి, అప్పుడు మీ చేత యూదయకు సాగరింపబడాలని నేను ప్లాన్ చేశాను. ఇది క్లారిటీగా ఉందా లేదని మీకు? ఇక్కడ నుంచి మీ దగ్గరకు వచ్చి, మీ దగ్గర నుంచి మాసిదోనియాకి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ చేత యెరూషలేము లేకపోతే యూదయ వెళ్దాం అని అనుకున్నాను, ఇది నా ప్లాను, 2 సార్లు మీ దగ్గరకు వస్తాను అని అన్నాడని. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటి? చాక్ మిస్ మారుద్దామని, కలర్ మారుస్తాను. 2వ జర్నీ ఎఫెసు వచ్చాడండి, సిరియా నుంచి ఎఫెసు వచ్చాడండి. ఈ 2వ జర్నీ ఎక్కడ ఉంటుంది అని అంటే, మొదటి జర్నీ ఏమో, ఫస్ట్ ప్లాన్ ఏమో ఎక్కడుందండి? రెండో కొరింది 1:15-16 వచనాల్లో ఈ ఫస్ట్ ప్లాన్ ఉందండి. ఒకవేళ 2వ ప్లాన్ ఏంటో చూద్దాం, లేకపోతే ఇక్కడ రాసిస్తానండి. సెకండ్ ప్లాన్ అంటే, సెకండ్ ప్లాన్ కాదు, అసలు జరిగింది ఇది ప్లాను, కానీ ఒరిజినల్గా ప్రయాణం జరిగిన తీరు చూస్తే, ఒరిజినల్ జర్నీ అనమాట. ఇదేమో అనుకున్న ప్లాను, ఇప్పుడు జరిగిన ప్లాన్ చూస్తే అది ఎక్కడ ఉంటుందంటే, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 1:4 వచనాల్లో ఆ సంగతి ఉంటుంది.
అపోస్తల కార్యాలు 20 అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఆ ప్లాన్ ఉంటుంది. సిరియా నుంచి ప్రారంభమయ్యాడు, ఎఫెసుకు వచ్చాడు, ఎఫెసు నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడండి? కొరింది వెళ్ళాలనుకున్నాడండి. యాక్చువల్గా ఒరిజినల్ ప్లాన్ ప్రకారం. కానీ ఎఫెసులో జరిగిన సంగతి ఏంటంటే, ఎఫెసులో పౌల్ని చీల్చేస్తారనుకున్నాడండి. అంత పెద్ద ట్రబుల్ జరిగిందండి. ఒకసారి 19:29-30 చదవండి. 19 అపోస్తల కార్యాలు 19 ఎఫెసులో జరిగిన సంగతి అండి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాస్డోనియా వారైన గాయును అరిస్తార్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సమేత వెళ్ళదలచను, కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారుల్లో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతనికి వర్తమానం పంపి, నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతన్ని వేడుకొనిరి. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, పౌల్ని చంపేయాలని ప్లాన్ చేస్తున్నారని, ఆడ పౌలు పరిచర్య చేసి అరిస్తార్క్ని తర్వాత గాయని పట్టుకొని ఆల్రెడీ తీసుకొని వెళ్ళిపోయారండి. అక్కడ కొంత మిగిలిన సహోదరులు అందరూ ఏం చేశారంటే, పౌల్ని ఎఫెసులో నువ్వు బయటికి వెళ్ళొద్దు, నువ్వు మాకు ముఖ్యం, వాళ్ళని మేము ఎలాగైనా బయటికి తీసుకొస్తాం, మెయిన్ టార్గెట్ నువ్వే, నువ్వు బయటికి వెళ్తే వాళ్ళని చంపేస్తారు, నిన్ను చంపేస్తారు, దయచేసి వెళ్ళొద్దు అంటే, పౌల్ ఏమంటాడంటే, నేను చచ్చిపోయిన పర్లేదు, నిన్ను వెళ్ళిపోతానని ఆయన తెగించాడండి. వాళ్ళేమో వెళ్ళనివ్వలేదండి. ఆసియా దేశంలో, అంటే ఆసియా అంటే ఎఫ్సి, చిన్న ఆసియా, ఎఫ్సి దేశంలో అధికారులు సహితం పౌల్ని, నువ్వు విశ్వాసులైన అధికారుల్లో కొంతమంది, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి హుటాహుటిన ఆయన్ని మాస్డోనియా పంపించారు. అంటే ఆయన ఊహించింది కాదు, అక్కడ జరిగిన గొడవలను బట్టి. అంటే అప్పుడు వాకింగ్ చెప్తే అలాంటి పరిస్థితి ఉండేదండి. నీ స్నేహితులు ఏమవరు, వాళ్ళు వాళ్ళు కాదు జనాల టార్గెట్ నువ్వే, నువ్వు బయటకు రావద్దు, దయచేసి నువ్వు వెళ్ళిపో అని ఆయన్ని మాస్డోనియా పంపించారండి. ఆయన మాస్డోనియా వెళ్ళిపోయాడు. అప్పుడు చూడండి 20 అధ్యాయం. ఈ అల్లరి అణిగిన తర్వాత పౌలు తన వద్దకు పిలువు నంపించిన హెచ్చరించిన మీదట పిలువు నంపించి హెచ్చరించిన మీదట వారి వద్ద సెలవు పుచ్చుకుని మాస్డోనియా వెళ్ళటకు బయలుదేరను. మాస్డోనియా వెళ్లాల్సి వచ్చింది. ఆ ప్రదేశం నుండి సంచరించి పెక్కు మాటల వారితో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. అక్కడి నుంచి గ్రీసు అంటే కొరింది, అప్పుడు కొరిందికి వచ్చాడండి. కొరిందికి వచ్చి సరే ఎలా కొరింది నుంచి ఎరుసలేంకి వెళ్ళాలనేది ఇనీషియల్ ప్లాన్ అండి. అయితే ఈ కొరిందికి వచ్చిన తర్వాత కొరింది నుంచి ఎరుసలేంకి వెళ్ళే దారిలో కుట్ర ఒకటి ఉందండి. ఈ కుట్ర ఏంటంటే, పౌల్ని మధ్యలో చంపేద్దాం, ఏంటి నింద మోపుదాం అని అంటే, డబ్బులు ఎలాగ పట్టుకొస్తున్నాడు కదా అందరివి, ఈ డబ్బులు పట్టుకొని పారిపోయాడు అతను, వెళ్ళి అతను వెళ్ళి ఎటు వెళ్ళాడో మాకు తెలియదు అనేది ఒక నింద పడుతుంది, మధ్యలో వేసేద్దామని ఒక ప్లాన్ చేశారండి. ఆ ప్లాను కొంతమంది సహోదరుల వల్ల పౌలికి తెలపబడి ఆయన ఏం చేశాడు అని అంటే 3వచనం. అతడు అక్కడ 3 నెలలు గడిపి, అంటే అక్కడ కొరిందిలో ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవల్లని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయించున్నందున మాస్డోనియా తిరిగి రావాలని నిశ్చయించుకున్నాను. మాస్డోనియా మీదుగా రావాలి కాబట్టి ఇలా వెళ్ళొద్దు, దయచేసి ఇలా వెళ్ళొద్దు, నీకు ఇక్కడ కాపు కాశారు, నువ్వు వచ్చిన దారిలో బ్యాక్ వెళ్ళిపో అని కొరింది నుంచి బ్యాక్ పంపించేసి మళ్ళా త్రోయ మార్గంగా కొరింది వెళ్ళాడు. జాగ్రత్తగా చూడండి, వెళ్ళాలనుకున్న పట్టణం కొరిందికి 2 సార్లు వెళ్ళాలనుకున్నాడండి. ఇప్పుడు కొరిందికి ఎన్నిసార్లు వచ్చాడండి? కొరిందికి ఒకసారే వచ్చాడండి, ఎందుకంటే ఎఫెసుకి వచ్చాడు, ఇక్కడ గొడవ జరిగింది, మాస్డోనియా వెళ్ళాడు, ఒకసారి మాస్డోనియాకి వెళ్ళాడు, కొరిందికి ఒకసారే వచ్చాడు, ఇలా వెళ్ళాలనుకున్నాడు కుదరలేదు, మరలా మాస్డోనియాకి వెళ్ళాడండి. అంటే వెళ్ళాలనుకున్న పట్టణమేమో కొరింది, అక్కడికి 2 సార్లు వెళ్ళాలనుకున్నాడు అవలా, అక్కడికి ఒకసారే వెళ్ళాడు. ఒకసారి వెళ్దాం అనుకున్న మాస్డోనియాకి 2 సార్లు వెళ్ళాల్సి వచ్చిందండి జరిగిన పరిస్థితులను బట్టి. ఇప్పుడు మనమైతే ఇదిగో ఇక్కడ చాలా ట్రబుల్ ఉంది, ఇక్కడ కుట్ర చేస్తున్నారంటే నేను మరి బ్యాక్ రూట్ తీసుకొని మాస్డోనియా వెళ్ళిపోతానని సెల్ఫోన్లో చెప్పేస్తామండి. అక్కడ పరిస్థితి లేదండి, లెటర్ రాసి ఎవరికైనా పంపించాలన్నా వాళ్ళు ట్రావెల్ చేసి వెళ్ళాలని. ఈలోపు జరిగింది ఏంటంటే, వస్తానన్నాడు కదా, రాలేదు చూసావా,
మీ పౌలు చేపల చిత్తుడు అని ఇక్కడ ఉండే కపట సహోదరులు కొరింథీలో ఉండే సంఘంలో ఉండే మనుషుల్ని డిస్టర్బ్ చేశారు. అది ఈ పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ అండి. అర్థమైందా లేదండి? ఆయన కావాలని కావాలని రాలేదండి, అవలేదండి, కావాలని రాకపోవడం కాదండి. ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలండి. ఇప్పుడు పౌల్ని చపల చిత్రుడు అని అన్నారు. సరే, మీకు ఎవరైనా ఏదో అన్నారండి చపల చిత్రుడను, లేకపోతే ఏమంటారు మమ్మల్ని, ఏమంటారు, ఏదో మనల్ని ఏదో మాట అంటారు కదండి, మన ఫ్యామిలీలో కానీ మన బంధువుల్లో కానీ ఆఫీసులో కానీ పలానా నువ్వు ఇలాగా అని అన్న అన్నారనుకోండి, అప్పుడు మీరు నిరూపించుకోవడానికి మీరు ఏం చేస్తారండి? అసలు ఎందుకు జరిగిందో నీకు తెలుసా? దానికి ఎన్ని రీజన్స్ చెప్తామంటే, అసలు అడగకముందే ఒకసారి కొంతమంది నేనేమన్నాను మామూలుగా వందనాలండి అని అంటామండి. అతను కింద వారం రాడు మామూలుగా. అంటే నేను ఎందుకు రాలేదంటే, బ్రదర్ కింద వారం నేనేం అడగలేదండి. అయినా వాళ్ళ లోపల ఉండేదో గిల్టీ ఏముంటుందంటే, కింద వారం మీరు రాకపోవడానికి కారణం ఏంటనంటేనండి అని ఏదో చెప్తారండి. ఇప్పుడు యాక్చువల్గా మనం అయితే అలా స్పందిస్తామండి, మాకు మేము రాకపోవడానికి రీజన్స్ ఏంటో చూడండి అని. లేకపోతే ఇంకా కఠినలు అయితే మనల్ని చపల చిత్రని ఎవరైనా అంటే, లేదా ఏదైనా మాట అంటే, లోక మీ ఆవిడ ఏదో నిన్ను అందనుకో, ఇస్తావు కానీ మాట ఇస్తావు కానీ నువ్వేది చేయవని, అప్పుడు ఏమంటామండి? లేకపోతే ఎవరైనా మనల్ని ఏమని అంటే, నువ్వు అలాంటోడివి, మీ అమ్మ లాంటి వాళ్ళు, మీ బాబు లాంటి వాళ్ళు, మీ తాత లాంటి వాళ్ళు అని మనం తిరగేసి మాట్లాడతామండి. మనం ఎవరినైనా ఎవరైనా మనల్ని ఏమని అంటే, ఇప్పుడు పౌల్ని అంటే అది చిన్న మాట కాదండి. చాలా బాధపడుతూ ఎందుకు ఈ కొరింథీ పత్రిక రాశాడు అని అంటే ఒక మాట కాదండి, శరీరానుసారి మాట మీద నిలబడ్డో అలాంటోడు అనుసరిస్తున్నారా మీరని వీళ్ళందరూ మనసును పాడైపోవడానికి కారణం అదే. అందుకే చాలా అంశాల్లో చాలా బాధపడుతుంది. మీరు నా హృదయంలో ఉన్నారు కానీ నేనే మీ హృదయం నుంచి మీరు నన్ను తీసేశారు, నన్ను అమర్చుకోండి అని అంటాడండి. ఇది అది తర్వాత మీరు చదువుకునే ఈ ఉద్దేశం ప్రకారం ఈ పత్రిక చదువుకోండి. ఎక్కడైతే మా అస్థిరుడు మాట తప్పేవాడు వస్తానన్నాడు చూసావా రాలేదు అని వాళ్ళు ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారని అప్పుడు వారికి సమాధానం చెప్తూ ఆ పారాగ్రాఫ్ రాశాడు. ఇప్పుడు పౌలు ఏం స్పందించాడో చూద్దామండి. 1, 2, 3, 4 ఆ 4 ఇక్కడ రాస్తానండి. పౌలు చెప్పిన సమాధానాన్ని చూద్దామండి. అంటే పౌలు తనని చపల చిత్రుడు అన్నవారికి చెప్పిన సమాధానం, పౌలు స్పందన ఉంటుందండి. పౌలు స్పందన అంతే కదండి. 1, 2, 3, 4 పాయింట్ ఆ పాయింట్ చదువుకొని క్లోజ్ చేద్దాం. పౌలు ఏం చెప్పాడో చూడండి. చదవండి ఇప్పుడు 17వ వచనం. కావున నేను ఎలా ఉద్దేశించి చపల చిత్రుడిగా నడుచుకుంటున్నా, నేను చపల చిత్రుడు అని అంటే మాట తప్పేవాళ్ళుగా మీకు కనిపిస్తున్నానా? అవును అవునని చెప్పుచు కాదు కాదు అన్నట్టు ప్రవర్తింపవాలని నా యోచనను శరీరానుసారంగా యోచించుకుంటున్నాను. అంటే అవునంటాడు, అవునని చెప్పి కాదనేస్తాడు అని మాట మార్చేవాళ్ళగా మీకు కనిపిస్తున్నానా? యాక్చువల్గా ఆయన ఏం చెప్పాడో చూడండి. 18వ వచనంలో ఆన్సర్ చేశాడండి. దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి. ఒకటండి, ఏమని చెప్పాడు సమాధానం? దేవుడు నమ్మదగిన వాడు. రెండు, గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి. మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. అంటే మేము చెప్పిన వాక్యము నమ్మదగినది. మూడు, మా చేత అనగా నా చేత కాని సిల్వాను చేతను, శీల చేత కాని తిమోతి చేతను, తిమోతి కాని మేమెవరమైనా సరే మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు, మేము ప్రకటించిన యేసుక్రీస్తు అవునని చెప్పి ఆయన అవునని చెప్పి కాదనేవాడు కాదు. ఒకసారి ఆగండి. యేసు ప్రభు, మేము ప్రకటించిన యేసు ప్రభు నమ్మదగిన వాడు, అవునని చెప్పి కాదనేవాడు కాదు.
నాలుగు కాదు కానీ ఆయన అవునని చెప్పి కాదనేవాడు కాదు. ఆయన 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 అవునంటే అవును కాదంటే కాదు. తర్వాత దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో దేవుని వాగ్దానములు అవన్నీ కూడా నమ్మదగినవి. ఏం చెప్తున్నాడండి ఆయన? ఆయన ఆయన చెప్పాల్సిన సమాధానం ఏంటి? ఆయన చెప్తున్న సమాధానం ఏంటండి? అసలు ఏం జరిగిందో తెలుసా? ఎఫ్సీలో ఎంత ఘోరం జరిగిందో తెలుసా? ఎఫ్సీలో జరిగిన తర్వాత నేను ఎటు వెళ్ళానో తెలుసా? ఆ యూద కుట్ర గురించి ఏమైనా మీకు తెలుసా? ఇవేమి రాయట్లేదండి. మనమైతే మనల్ని ఎవరైనా ఏమైనా అంటే ఏం చేస్తాం తెలుసా? ఎవరన్నారో ఆ మనిషిని తీసుకుంట్రా, నీ ముందు నిరూపిస్తాను, నా దగ్గర సెల్ ఫోన్ రికార్డులో ఆడియో వాయిస్ ఉంది. అవునా? అవునండి, మనం అలాగే చెప్తాం కదండి. మనం ఎలా స్పంది ఆయన ఆయన ఏం స్పందించాడండి? ఆయన ఏం అనలేదండి. కావాలంటే రండి, మీకు నిరూపిస్తాను ఎఫ్సీలో ఏం జరిగిందో, కొరిందిలో కుట్ర ఏం అనలేదండి. నేను నమ్మే దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడో కాదండి, ఆయన మాట ఇచ్చి తప్పిపోతాడండి, అవునని కాదన్నట్టుగా ఉంటాడండి. చెప్పే వాక్యం నమ్మదగిందా కాదండి? నేను మీ మధ్య ప్రకటించిన వాక్యం నమ్మదగింది. యేసు ప్రభు నమ్మదగిన వాడో కాదండి? యేసు ప్రభు అవునంటే అవునంటగా ఉంటుందండి. నేను మీకు ప్రకటించిన యేసు ప్రభు నమ్మదగిన వాడు. దేవుని వాగ్దానాలన్నీ నమ్మదగినవా కాదండి? ఆయన వస్తానన్నాడు, వస్తాడో రాడో అనే అపనమ్మకం ఏమైనా ఉందా? ఇస్తానన్నాడు, ఇస్తాడో లేదో అనే వాగ్దానం గురించి అపనమ్మకం ఏమైనా ఉందండి మనకి? ఆయన వాగ్దానాలన్నీ నమ్మదగినవండి. ఇప్పుడు ఏమంటాడండి పౌలు? నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు, నేను ప్రకటించిన వాక్యం నమ్మదగింది, యేసు ప్రభు నమ్మదగినవాడు, దేవుని వాగ్దానాలన్నీ నమ్మదగినవి. ఆయన రాయలేదండి. ఆ పారాగ్రాఫ్ వెనకాతల అర్థం ఏంటంటే నేను నమ్మదగిన వాడిని. ఇప్పుడు ఇంటికి వచ్చినప్పటికి ఏదైనా కోవా పట్టుకుని రా డాడీ అని అడిగారు అనుకోండి, ప్రకాష్ గారు, ఎస్బీఐ ప్రకాష్ గారిని అడుగుతున్నాను, తెస్తానండి అన్నారండి, ఆఫీస్ నుంచి తేలేదండి. మీరు తేకపోయినంత మాత్రాన అపనమ్మకమైన తండ్రి అయిపోతారండి. వాటి అలాంటి విషయంలో అవ్వండి, నమ్మించి మోసం చేసేది అవుతుందండి. ఇప్పుడు ఆయన వస్తానన్నాడు, రాలేకపోయాడు, దానికి ఆయన మీద చంచల మనస్ అంటే చపల చిత్తుడు అనే ముద్ర వేయాలా? అలాగని వాళ్ళకి ఏదో సమాధానం చెప్పుకోవడానికి రాయట్లేదండి. నేనేంటో నాకు తెలుసు. కాబట్టి మనకు కూడా ఏదైనా ఎవరైనా ఏమైనా అంటే, భార్యాభర్తలు గొడవ అయిందనుకోండి, నాకు ముందే తెలుసు నువ్వు ఎలాంటి వాడమని, నాకు ముందే తెలుసు ఎలాంటి దానివని అని మీరు వర్రీ అయిపోద్దండి. లేకపోతే నేను ఎలాంటి వాడిని కాదు, నువ్వు అలాంటి వాడివి, ఎవరన్నారు రండి తేల్చుకుందాం వాళ్ళ మధ్య, ఇవేం వద్దండి. ఎలా స్పందించాలండి ఎవరైనా ఏమైనా అంటే మనల్ని? నాయన నువ్వు నమ్మదగిన వాడివి, నేను కూడా నమ్మదగిన వాడిలాగా బ్రతుకుతాను, వాళ్ళు ఏమో అన్నారు నేను వర్రీ అవను, నేను ప్రకటించి ఆయన అదే చెప్పాడండి, నా దేవుడు నమ్మదగిన వాడు, నేను ప్రకటించిన యేసు ప్రభువు నమ్మదగిన వాడు, నేను నమ్ముకున్న వాక్యం, నేను మీ మధ్య ప్రకటించిన వాక్యం నమ్మదగింది, దేవుని వాగ్దానాలన్నీ నమ్మదగినవి, అవన్నిటిని పాటించే నేను, వాటిని నమ్మే నేను కూడా నమ్మదగిన వాడు అని అర్థం అండి. దాని అర్థం అండి అలాగా అంటే వారిని నొప్పించలేదండి, వారిని గద్దించలేదండి. ఆయన ఏదో గిల్టీతో అంటే నేను ఎందుకు రాలేదో తెలుసా? రీజన్స్ ఏమీ చెప్పలేదండి. ఆయన ఏమీ దిగజారలేదండి, ఆయన నొప్పించలేదు, దిగజారలేదు, దేవుడికి అప్పగించుకుంటూ వారికి సమాధానం చెప్పాడండి. ఈరోజు ఇది మనందరికీ అవసరమై ఉందండి. ఓ మనం ఏదో రీజన్స్ పులుమేసుకుంటామండి, నేను ఎందుకు రాలేదు, ఎందుకు చేయలేదు, అసలు కారణం ఏంటో తెలుసా నీకు? ఏం అవసరం లేదండి. నువ్వు నమ్మదగిన వాడుగా బ్రతుకు, అది మనుషులకు అర్థమవుతుంది. ఇలాగ ఇందాక నేను చెప్పిన ఉదాహరణ ప్రకారం ఓ చిన్న కోవ ఆ రోజు తేలైనంత మాత్రాన అతను అప్పుడు నేను విసిరింగ్కి వస్తాను అన్నానక్క, రాలేదు, అపనమ్మకస్తుని అయిపోతానా? సోమవారం రాలే, శనివారం వస్తాను. అదే అంటే చిన్న చిన్న విషయాలకి భూతత్వంలో చూసి ఆయన మీద చపల చిత్తుడనే ముద్ర వేసేంత డిస్టర్బ్ చేసేంత పనే లేదండి అక్కడ. అంటే ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఎవరైనా మన మీద నిందేస్తే స్పందించాల్సిన విధానం అక్కడ ఉందండి. ఉందా సిస్టర్ గారు? లేదండి. భర్త ఏదైనా అన్నాడు అనుకోండి, వెంటనే చుర్రుమని కోపం మీద లెగిసిపోద్దండి. అప్పుడు స్పందించాల్సిన విధానం ఏంటంటే, నేనేంటో నాకు తెలుసు, మన క్యారెక్టర్ మీద ఎవరైనా బురద జల్లారనుకోండి,
పలానా ఆవిడ ఎలాంటిదో తెలుసు, పలానా ఆయన ఎలాంటివాడో తెలుసు అని ఓ మనం గాబరా పడిపోతామండి. నీ క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసా లేదండి? అసలైన క్యారెక్టర్ అప్పుడే తెలుస్తుందండి. నిజంగా నీ క్యారెక్టర్ ఏంటో అప్పుడే అప్పుడే అంటే సాత్వికంగా ఓపికతో దాన్ని జయించినప్పుడే నీకు అర్థమవుతుందండి. ఆయన అదే చేశాడండి. దేవుడు నమ్మదగినవాడు, యేసుప్రభువు నమ్మదగినవాడు, వాక్యం నమ్మదగింది, దేవుడు వాగ్దానాలు నమ్మదగినవి, వాటిని అనుసరించి నేను కూడా అలాంటి వాడిని అని అర్థమండి. అందుకు ఆయన ఏమంటాడంటే ఆ కిందకి రెండు వచనాల్లో దేవుడు వాగ్దానాలు కూడా క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి, కానీ మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే ఆయన అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నాయి. అవన్నీ షూర్. మీతో కూడా క్రీస్తునందు నిలిచినట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఒకవేళ మీరు స్థిరులు అనుకుంటున్నారేమో, అదే నమ్మదగిన దేవుడు నన్ను కూడా స్థిరపరిచాడు, నేను కూడా స్థిరుడ్నే. అక్కడ ఆ మాట అన్నాడు, నన్ను కూడా స్థిరపరిచి అభిషేకించాడు. ఆయన ఇంకా ఏం మాట్లాడాడంటే, మీకు ఏ పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిందో అదే పరిశుద్ధాత్ముడు నాకు అనుగ్రహింపబడ్డాడు. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించున్నాడు. నాకు కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడయ్యా, నేను చంచల మనస్కుడుగా బ్రతకను, అస్థిరుడుగా బ్రతకను, మాట తప్పేవాడిని కాదు, పరిశుద్ధాత్మ కలిగి బ్రతుకుతున్నాను అంతే. ఆ ప్రయాణంలో మార్పులు ఏమి వాళ్ళకి చెప్పలేదండి. ఆ ప్రయాణంలో మార్పులు మనకు తెలిసినాయి అండి, అపోస్తల కార్యాలు లోక రాయడం వల్ల. అంతే తప్ప అపోస్తల పౌలు కొరింథీయులకు రాస్తూ రీజన్స్ రాయలేదండి. అంటే ఈరోజు ఈ పాఠం నుంచి మనం ఏం నేర్చుకోగలమనంటే, ఎవరైనా ఒకవేళ నిందిస్తే ఏదైనా మాట అంటే దానికి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. మనం స్ట్రాంగ్గా అంటే మనం ఏంటో మనకు తెలుసు, మనం ఏంటో దేవునికి తెలుసు అండి. లేదు ఆ మాటలో నిజం ఉందనుకో మనలో పశ్చాత్తాపం ఉండాలి. ఆ మాటలో నిజం లేదనుకో, అది కేవలం నిందనుకో, అపనిందనుకో, మీరేం వర్రీ అవద్దండి. ఆ విషయంలో మీరు స్ట్రాంగ్గా ఉండండి. మనం ఏంటో మనకు తెలుసు, అలా ఏదో అన్నారో దాన్ని నిరూపించుకోవాలని ఎందుకు ఇప్పుడు రీజన్స్ ఎత్తుక్కోవడం? కాబట్టి ఆ పారాగ్రాఫ్లో నిజంగా మీరు చెప్పండి, మామూలుగా అది చదివేస్తే అర్థమైపోద్దండి, అది అర్థం, దాని బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ ఉందండి. అయినా కూడా ఆ పారాగ్రాఫ్ నుంచి ఒక నీతి ఏం నేర్చుకోగలం అంటే, అంటే దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. ఎవరైనా మనల్ని నిందేస్తే దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, దేవునికి సమర్పించుకొని బ్రతకాలండి. అది పౌల్ దగ్గర మనం చూస్తాం, అదే జీవితం మనందరికి ఉండాలండి. ఆ పారాగ్రాఫ్ నుంచి మనం అది నేర్చుకోగలం. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి సంఘానికి వందనం తెలియజేస్తాం. పౌల్ జీవితంలో జరిగిన ఒక సంఘటనను బట్టి మనకి మంచి వాక్యాన్ని వివరించిన సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నానండి. పౌల్ జీవితం మనం అనుకున్నంత సింపుల్గా అయి ఉండదండి. ఆయన మీద ఎన్నో నిందలు వచ్చాయి, వాటన్నిటినీ కూడా ఆయన దేవునికే విడిచిపెడుతూ ఆయన లైఫ్ని లీడ్ చేసినట్టు మనం చూడగలం. ఆయన జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే అది మన విశ్వాస స్థాయిని చాలా బాగా పెంచుతుందండి. అలాంటి విషయాలు మనకు తెలియజేసిన సహోదరులకి వందాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో మరి యొక్క భాగానికి వెళ్దామండి. మరి ముఖ్యమైన భాగం ప్రభురాత్రి భోజనం, దీన్ని నడిపించవలసిందిగా సహోదరు కృష్ణారావు గారిని కోరుతున్నాను. ప్రభునందు కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు చక్కని వాక్యాన్ని మనం విన్నాం. ఇప్పుడు ఆరాధన కార్యక్రమంలో ముఖ్యమైన ఘట్టానికి వచ్చి ఉన్నాం, అది ప్రభు అయిన క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం.
మన మనసులు ఒక చోట నిలపడానికి ఆ కార్యక్రమం వైపు కేంద్రీకరణ కలిగి ఉండడానికి కీర్తన నుంచి ఒక కీర్తన పాడుకుందాం. నాకు సహాయం చేయవలసిందిగా సహోదరులు లూకునే కోరుతున్నాను. కీర్తన పుస్తకం నుండి 118వ నంబర్ పాటని పాడుకుందాం. బాసిల్లేను సిలువను పాపక్షమ యేసు ప్రభుని దివ్యక్షమ బాసిల్లేను సిలువను పాపక్షమ కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి బాసిల్లేను సిలువను పాపక్షమ యేసు ప్రభుని దివ్యక్షమ బాసిల్లేను సిలువను పాపక్షమ పాపము చేసి గడించితి మరణం శాపమిగానే నాజించినది పాపము చేసి గడించితి మరణం శాపమిగానే నాజించినది కాపరివైనను బ్రోచితివి కాపరివైనను బ్రోచితివి బాసిల్లేను సిలువను పాపక్షమ యేసు ప్రభుని దివ్యక్షమ బాసిల్లేను సిలువను పాపక్షమ ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే భయముంది తిని అందులకే భయముంది తిని బాసిల్లేను సిలువను పాపక్షమ యేసు ప్రభుని దివ్యక్షమ బాసిల్లేను సిలువను పాపక్షమ నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడిన ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడిన ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను నమ్మితి నీ పాదంబులను బాసిల్లేను సిలువను పాపక్షమ యేసు ప్రభుని దివ్యక్షమ బాసిల్లేను సిలువను పాపక్షమ.
పాఠంలో సహాయం చేసిన సహోదరుడికి మన అందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. లేఖనాలు చదువుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 11:23-26 వరకు చదువుకుందాం. ఎవరైనా చదవండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనై నా కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించుదురు. చాలు. ఈ పత్రిక చాలాసార్లు మనము ఈ కార్యక్రమంలో చదువుకుంటాం. ఇది ఏం గుర్తు చేస్తుంది, మనం ఏం గుర్తు చేసుకోవాలి అనేది విషయాల్ని మనకి తెలియచేస్తుంది. ఆయన శరీరాన్ని ఎందుకు తీసుకుంటున్నామంటే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి అని మన ఆలోచన అయి ఉండాలి. అలాగే 25వ వచనంలో ఆయన ఏమంటున్నాడు, నా రక్తము వలన క్రొత్త నిబంధన. ఇది తీసుకోవడంలో దేని కొరకు అనే ఉద్దేశం ఉండాలంటే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి. దాన్ని తీసుకుని తిని ఎందుకు మనం అలా చేస్తున్నామనంటే ఆయన మరణాన్ని ఎల్లవేళలా మనము ఆయన వచ్చినంత వరకు ప్రచురం చేసేవారుగా ఉండాలనేది ఆయన ఈ లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఈ పత్రిక ఎందుకొరకు ఆయన అప్పగింపబడ్డాడు, ఇది ఎవరి వలన మనం పొందాము అనేది 23వ వచనంలో చూసినట్టయితే 23 చదవండి. అపోస్తలుడైన పౌలు దాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నట్లుగా నిబంధనలో మనమేమో పాల్గొనేటప్పుడు ఆయన మరణాన్ని ఎలా గుర్తు చేసుకోవాలనే లేఖనాల గురించి మనకి తెలియజేస్తున్న విషయం. దీనివలన ఇలా చేయడం వల్ల మనకి కొన్ని ఆశీర్వాదాలు ఉన్నట్టుగా యోహాను సువార్త 6:53 మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనం అక్కడ తెలియజేస్తుంది. యోహాను సువార్త 6 కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. ఇది మొదటిది. ఇక్కడ ఏమని చెప్తుంది, ఆయన శరీరం తిని రక్తం త్రాగువాడే నిత్యజీవము కలవాడు అవుతారు. మనం నిత్యజీవం పొందాలని అనుకుంటే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం గుర్తు చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. తర్వాత 2:54 నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం కలవాడు, అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. అంత్యదినాన మనం లేవాలి అనే ఆశీర్వాదము మనకి తెలియ గుర్తు చేస్తుంది ఈ లేఖనం. 54వ వచనం చూస్తే నిత్యజీవం మనం పొందడమే కాకుండా అంత్యదినాన్ని లేపగలిగే అవకాశాన్ని కూడా మనం పొందుకుంటున్నాము. తర్వాత 56 శరీరము నిజమైన ఆహారమును నా రక్తం నిజమైన పానమునై ఉంది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుదును. దీని వలన మనకి ఏమర్థమవుతుందండి, ఆయన శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుదును. మనము ఆయనను కలిగి ఉండాలంటే దీనిని మనం తప్పకుండా ఆలోచన కలిగి తీసుకోవాలి అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. 56:57 జీవముగా తండ్రి నన్ను పంపారు కనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. జీవము గల తండ్రి నన్ను పంపించను. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు, నన్ను పంపించను, నన్ను పంపించను, నన్ను తినండి అనే మాటలు ప్రభువు వారు చెప్తున్నారు. ఆయన ఎవరి వల్ల జీవిస్తున్నాడంట, తండ్రి వలన. ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకున్న మనము ఎవరి మూలంగా మనం బ్రతుకుతామని చెప్తున్నాడు ఆయన. ఎవరి మూలంగా, యేసుక్రీస్తు మూలంగా మనము కూడా బ్రతుకుతాము జీవిస్తాము అనే విషయాన్ని మనకి గుర్తు చేస్తుంది. ఇవి ఆశీర్వాదాలనే కాదంటారా,
ఆశీర్వాదాలేనమ్మా ఇవి? మనం చదువుకుంటున్నాము, తీసుకుంటున్నాము, ఆలోచిస్తున్నామా? ఇన్ని ఆశీర్వాదాలు ఇందులో ఉన్నాయి అనే విషయాన్ని మనము గుర్తు చేసుకొని అలాగ అటువంటి భావన కలిగి ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని మనం తీసుకోవాలని లేఖనాలు మనకు చెప్తున్నాయి. దానికి ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను గురించి ప్రార్థన చేసుకొని మనం తీసుకుందాం. సహోదరులు, తిరునాథ్ గారు వచ్చి రొట్టె గురించి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందు సింహాసనాశ్రయుడు అయిన మా నాయన, మీ ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి అయినా మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలుపుకుంటున్నాము. గడిచిన దినాలన్నింటిలో మీ యొక్క కాపుదలుంచి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు. ఈ దినాన మీ సన్నిధిలో నిలబడి మిమ్మల్ని ఆరాధించుకొని మా ప్రభు అయిన క్రీస్తు మరణానికి జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని ఇస్తున్నందుకు తండ్రి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మీకు ప్రార్థిస్తున్నాం మా తండ్రి. నా తండ్రి, మా ప్రభువు మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరాన్ని నాయన ఇప్పుడు మేము తీసుకుని ఉండగా మమ్మల్ని దీవించమని మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మా కొరకు మా ప్రభు ఎన్నో శ్రమలు పొందారని, ఆయన ఎన్నో హింసలు నాయన పొంది ఆయన మా కొరకు తన శరీరం అంతా చీల్చబడి ఉన్నదని మేము జ్ఞాపకం చేసుకునేలాగన మాకు కావలసిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. కేవలం మా కొరకే ఆయన శ్రమలు పొంది మా కొరకే సిలువునెక్కి మా కొరకే తన ప్రాణాన్ని అర్పించారనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరాన్ని మేము తీసుకొని యోగ్యంగా నా తండ్రి యోగ్యంగా తీసుకునేలాగన సహాయం అనుగ్రహించండి. నాయన, మా లోపాలు సవరించుకొని మా ప్రవర్తనను మార్చుకొని మా ప్రభు అయిన క్రీస్తును పోలి మేము బ్రతకడానికి కావలసిన బుద్ధి జ్ఞానాలు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, మీ కుమారులంగా బ్రతుకుతూ ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకునేలాగన మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటూ, తీసుకున్న ఈ శరీరాన్ని తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం బట్టి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సహాయం చేయవలసిందిగా సురేష్ గారు చెప్తారు.
ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను పంచిపెట్టేట్లో సహాయం చేసిన సహోదరులు ఇరువురికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం గురించి ప్రార్థన చేసుకొని ఆ ద్రాక్షరసాన్ని తీసుకుందాం. మన మధ్య ఉన్న సహోదరులు శేఖర్ వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మా ప్రభు అయిన యేసుక్రీస్తు కార్చిన రక్తం ద్వారా తండ్రి నాయన మిమ్మల్ని మేము తండ్రి అని పిలవగలి మీ కుమారుని ద్వారా నాయన మేము జీవించగలుగుతున్నాం తండ్రి. ఇంత గొప్ప ఆశీర్వాదాలు మాకు దయచేసినందుకు మీకు వందనాలు నాయన. దయగల మా తండ్రి, మా జీవితంలో మేము చేస్తున్న ప్రతి ఒక్క కార్యం నాయన కేవలం మా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటల విధంగానైనా అనుసరిస్తూ చేయలాగిన మాకు అవసరం జ్ఞానం దయచేయండి. ఆయన మాకు చెప్పిన ప్రతి మాటలను మా మనసులో ఉంచుకుంటూ తండ్రి మేము చక్కగా నడిచినట్లు మాకు కావాల్సిన బుద్ధికి జ్ఞానం దయచేయండి తండ్రి. ఈ గొప్ప నిబంధనలోనైనా మేమందరం కూడా పాలిభాగస్తులమే నాయన. మిమ్మల్ని సంతోషపెట్టే వారంగానైనా బ్రతుకున్నట్లు మమ్మల్ని అందరినీ దీవించమని వేడుకున్నాం తండ్రి. నాయన, మా ప్రభు రక్తానికి సాదృశ్యమైన ఈ ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నా మా సహోదరులు సహోదరులందరినీ కూడా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకున్నాం తండ్రి.